ఎవరైతే మనకు అన్నం పెట్టారో. ఈరోజున ప్రతిసారి చాలా బాధాకరమైంది, పుట్టి శ్రీరాములు గారిని ఎక్కడో నేను ఒకసారి దండేద్దామని వెళ్తానంటే ఎక్కడుంటే విగ్రహం ఎక్కడ లేదండి, అక్కడ వెళ్ళాలనుకుంటే ఇంకా దూరం. ఎక్కడుంది అంటే ఆర్యవైశ్య ఈ సత్రంలో ఎక్కడో ఉంది ఆయన విగ్రహం అని. ఏ రాష్ట్రం అయితే ఆంధ్ర కోసం, ఆంధ్ర అనే రాష్ట్రం ఎవరి బలిదానాల మీద ఏర్పడిందో ఆ వ్యక్తికి సరైన గుర్తింపు లేదు. అంటే మర్చిపోవడం అంటే అదే. ఎవరి వల్ల అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుతున్నారో, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ అతని తండ్రి కానీ అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే పొట్టి శ్రీరాములు బలిదానం మీద ఈ రాష్ట్రం ఏర్పడింది. వీళ్ళందరి విగ్రహాలు ఉంటాయి, ప్రతి ఫోటోలో ప్రతి పథకం కింద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది, కానీ పొట్టి శ్రీరాములు గారి కానీ మన స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు కానీ ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్వాతంత్ర సమరయోధులను కానీ మన డబ్బు మీద మన ఓటు మీద వచ్చిన ఇలాంటి ముఖ్యమంత్రులను కాదు. ఇది నేను కోరుకుంటుంది, ప్రతి పథకానికి ఎవరైతే త్యాగం చేశారో, ఎవరైతే మనకి బలిదానాలు చేశారో వాళ్ళ ఫోటోలు ముందుండాలి తప్ప కూర్చోబెట్టి ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రులు కానీ అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ ఇదైతే సరైంది కాదని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా భారతదేశపు సంస్కృతి చాలా గొప్పది. ఇది నాని పాల్కీవాలా గారు అని చెప్పి చాలా గొప్ప మేధావి, లాయర్ ఆయన చాలా ప్రజల కోసం చాలా పోరాడిన వ్యక్తి. 70వ దశకంలో ఆయన చెప్పింది, భారతదేశపు సంస్కృతిని స్కూల్స్లో బోధించాలని, పాఠశాలలో బోధించాలని. ఎందుకంటే వసుదైక కుటుంబం అనే ఒక సంస్కృతి మన దేశంలో ఉంది. ఏ భిన్న మతాలకు చెందినా, ఎన్ని కులాలకు చెందినా మనంతా ఒకటే సంస్కృతి. ఎందుకంటే ఇస్లాం వచ్చినా మనం ఇముడ్చుకోగలం, క్రిస్టియానిటీ వచ్చినా ఇముడ్చుకోగలం, ఎవరు వచ్చినా కానీ ఇముడ్చుకోగలం. ఎందుకంటే ఇది ఎవరిని భగవంతుడు ఎలా చూడాలనుకుంటే అలా సంపూర్ణంగా ఆహ్వానించే నేల ఇది. అందుకని ఈ నేలని, ఏ సంస్కృతి అయితే ఈ నేలని నడిపిస్తుందో ఆ సంస్కృతిని పాఠ్యాంశాల్లో పాఠశాలలో బోధించడం చాలా అవసరమని, దాని ఆవశ్యకత ఉందని శ్రీ నాని పాల్కేవల గారు చెప్పారు. అలాగే భారతదేశపు సంస్కృతి ఎంత గొప్పది అంటే, ఉదాహరణకి మేము నెల్లూరులో ఉన్నప్పుడు రొట్టెల పండుగ అని జరిగేది. రొట్టెల పండుగ అది ముస్లింలు, ప్రత్యేకించి ముస్లిం సాంప్రదాయం అది. మేమందరం జరుపుకునేవాళ్ళు, దాంట్లో మాకు హిందూ ముస్లిం అనే భేదం లేదు దానికి. అంటే భగవంతుడిని ఏ రూపంలోనైనా చూస్తుంది, ఇస్లాంలో అల్లాగా చూడవచ్చు, మనం రాముడిగా చూడవచ్చు, ఎట్లయినా చూడవచ్చు. సో అందుకని ప్రత్యేకించి మన దేశం అన్ని మతాలకి చాలా విలువైన, చాలా విలువనిచ్చేది మనకి మన సాంప్రదాయం. అందుకని ఈ సాంప్రదాయాన్ని ప్రత్యేకించి పాఠ్యాంశాల్లో బోధించాలనేది శ్రీ నాని పాల్కేవల్ గారు ఉద్ఘాటించి మరి చెప్పారు. ఒక్కసారి 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనం ఒక చిన్న ఒక టూకీకి ఒకసారి చెప్పుకోవాలంటే, 200 సంవత్సరాలు ఏం చేశారంటే మనకు అభివృద్ధి చేశాము అవి చెప్తుంటారు, కానీ అసలు భారతదేశానికి ఎందుకు వచ్చాడు ఎవరైనా సరే బ్రిటిష్ అనేవాడు? భారతదేశం ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరి మీద దండెత్తలేదు, అందరూ వచ్చి భారతదేశం మీదే పడ్డారంటే భారతదేశం చాలా చాలా గొప్ప దేశం, అత్యంత సంపద ఉన్న దేశం ఇది. ఒక పద్మనాభ ఆలయంలోనే 8,000 టన్నులు బంగారం ఉందో తెలియదు. అలాంటి గొప్ప దేశం, అంత మనులు, మాణిక్యాలు, విలువైన వజ్రాలు, గొప్ప సాంప్రదాయం, యోగిక సాంప్రదాయం ఇవన్నీ ఉండి ఇది ప్రతి ఒక్కరు కన్నుబడింది. బ్రిటిష్ వాళ్ళ వ్యాపారస్తులు కన్నుబడింది, ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నుబడింది. అప్పుడు దాకా మనది పల్లెటూళ్ళు, మనది సెల్ఫ్, మనకి సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే దానికి వేరే అవసరం లేదు. దానికి మన పల్లెటూర్లు స్వయం పాలన చేసుకోగలిగే పల్లెటూర్లు మన అవన్నీ. రాజులు ఎక్కడ ఉండేవాళ్ళు, కోటలు ఉండేవాళ్ళు, కానీ ప్రతిదీ స్వయం పరిపాలన అనేది మన పల్లెటూరులో ఉండేది. అలాంటి పరిపాలనా వ్యవస్థని బ్రిటిష్ వాడు వచ్చి విధ్వంసం చేశాడు. సో దీంట్లో నుంచి నలిగి 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 క్విట్ ఇండియా మూవ్మెంట్, మనకి సిపాయి మ్యూటినీ కానీ ఇవన్నీ జరిగి భారతదేశ స్వరాజ్యం నా జన్మ హక్కు అనేది తిలక్ గారు ప్రారంభిస్తే ఎక్కడ బెల్గావ్ కర్ణాటకలో 1918 ఎప్పుడో అది ఒకనాటికి అది నినాదమై 1947 వాళ్ళని తరిమి తగలేసాం మనం. దీనికోసం ఎంతమంది చనిపోయారంటే, ముఖ్యంగా రెండు ఒకే దేశంగా ఉండే పాకిస్తాన్, ఇండియా రెండు మత ప్రాతిపాదికను విడిపోతే పాకిస్తాన్లో ఉండే హిందువులు నలిగిపోయి, ఇండియాలో ఉండే ముస్లింలు నలిగిపోయి